ఓం నమో గణపతయే గతంలో మనం లలితా సహస్రంలో దాగి ఉన్నటువంటి అద్భుత రహస్యాలు అని పరిహారాలు అని రెండు వీడియోలు చెప్పాను అదొకటి చెప్పాను ఆ తర్వాత ఇంకొకటి చెప్పాను ఎవరైనా చూడకపోతే కనుక తప్పక చూడండి ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు వస్తే ఏ నామాన్ని జపించాలి ఇతర సమస్యలు వచ్చినప్పుడు లలితా సహస్రం నుండి ఏ నామాన్ని తీసుకుని జపం చేయాలి అని చెప్పడం జరిగింది ఇప్పుడు విష్ణు సహస్రానికి సంబంధించి మనం ఆ విషయాలను చెప్పుకోబోతు ఉన్నాము విష్ణు సహస్రం వల్ల కలిగేటటువంటి ఫలమేమిటి విష్ణు సహస్రంలో దాగి ఉన్నటువంటి పది అద్భుత శ్లోకాలేమిటి అని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము ఇతీదీర్తనీయస్ కేశవస్య మహాత్మన నామ్నా సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం విష్ణు సహస్రనామం యొక్క గొప్పదనాన్ని చెబుతూ ఇదం శృణుయాత్ నాశుభం ప్రాప్ సోముత్రేహచమానభ ఈ విష్ణు సహస్రాన్ని అట ప్రతిరోజు పారాయణ చేసిన విన్నా కూడా సకల శుభాలను పొందుతారు అలాంటి వారికి అశుభం అనేది ఉండదు అని చెప్తూ ఉన్నారు అంటే భక్తి శ్రద్ధలతో వినాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి భక్తి శ్రద్ధలతో శౌచంతో పారాయణ చేయాలి అలా చేసిన వారికి ఇందులో చెప్పినటువంటి ఫలాలు వస్తాయి కావున భక్తి శ్రద్ధలతోనూ శౌచంతోనూ కనక ప్రతిరోజు ఎవరైతే విష్ణు సహస్ర పారాయణ చేస్తారో వాళ్లకు సకల శుభాలు కలుగుతాయి అని చెబుతున్నారు వేదాంత బ్రాహ్మణ సత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధన సమృద్ధ సత్ శూద్ర సుఖమవాప్నుయాత్ బ్రాహ్మణులు కనుక విష్ణు సహస్రం ప్రతిరోజు పారాయణ చేసినట్లయితే వాళ్లకు వేదాంత జ్ఞానం కలుగుతుంది అలాగే క్షత్రియులు ప్రతిరోజు పారాయణ చేసినట్లయితే వాళ్ళు అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు వైశ్యులు కనుక పారాయణ చేసినట్లయితే వైశ్యోధన సమృద్ధ సత్ వైశ్యుడు ధనాన్ని పొందుతాడు శూద్ర సుఖమవాప్నుయాత్ అని చెప్పడం ద్వారా శూద్రుడు సర్వ సుఖాలను పొందుతాడు అని ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏదో ఒక వర్ణాన్ని తక్కువ ఒక వర్ణాన్ని ఎక్కువ చూశారు అనే అభిప్రాయం ఎంత మాత్రమో మనం కలుగకూడదు ఈ విష్ణు సహస్రం చెప్పినటువంటి రోజుల్లో ఎవరెవ్వరు దేని దేన్ని కోరుకుంటారో అదంతా కూడా వస్తుంది అని అక్కడ ఉద్దేశం ఒక రకంగా చెప్పాలి అని అంటే కనుక అన్ని సుఖాలు కూడా కలిగేది శూద్రుడికి అని చెప్పడం జరిగింది దీంట్లో భక్తి మాన్య సదోత్య శుస్త మానస సహస్రం వాసుదేవస్ నాకీర్తీ యశ ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమే చ అచలాం శ్రియమాప్నోతి శ్రేయస్ ప్రాప్నోత్యనుతమం ఎవరైతే నిత్యము శుచియై పరిశుద్ధమైన భక్తి కలవాడై వాసుదేవుని యొక్క ఈ వేయి సహస్ర నామాలను కూడా కీర్తిస్తాడో అతడు కీర్తిని గొప్ప స్థానాన్ని తరుగనటువంటి శ్రేయస్సును సకల భాగ్యాలను వీర్యం తేజశ్చ పొందుతున్నాడటాప్నోతి విందరో రూప బలరూపగుణాన్విత ఆ విధంగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నామాలను పారాయణ చేసినటువంటి భక్తుడు ఏ విధమైనటువంటి భయాన్ని పొందడు అంతేకాక ఉత్సాహాన్ని వీర్యశక్తిని పొందుతాడు రోగరహితుడుగా కాంతిమంతుడుగా బల రూపాది సర్వ సుగుణాలతోనూ కూడా వెలుగొందుతాడు అని చెప్పబడింది రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బంధనాత్ భయాన్ భయాముచ్యేత భీతస్థు ముచ్యేతాపన్న ఆపద ఎవరైతే రోగాలతో పీడింపబడతాడో ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో శుచి అయి విష్ణు సహస్రాన్ని పారాయణ చేసినట్లయితే ఆ రోగాల నుండి విముక్తుడై ఆరోగ్యాన్ని పొందుతాడట బద్ధో ముచ్కేత బంధనాతు బంధింపబడినటువంటి వాడు బంధ విముక్తుడవుతాడు ఎల్లప్పుడూ భయపడుతూ ఉండేవాడు నిర్భయుడవుతాడు ధైర్యవంతుడవుతాడు అంతేకాక ఏ విధమైనటువంటి ఆపదలలో ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రం పారాయణ చేసేవాడు బయటపడతాడు అని చెప్పబడింది తరత్యాషు పురుష పురుషోత్తమం నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్విత ఎవరైతే ప్రతిరోజు విష్ణు సహస్రం పారాయణ చేస్తారో ఏ విధమైనటువంటి కష్టాలనైనప్పటికీ కూడా అతి శీఘ్రంగా అధిగమిస్తాడు అని చెప్పబడింది వాసుదేవాశ్రయో మృత్యో వాసుదేవపరాయణ సర్వ పాప యాతి బ్రహ్మ సనాతనం వాసుదేవుడైనటువంటి విష్ణువును ఆశ్రయించి వాసుదేవుని పైనే భక్తిగల మనుష్యుడు సర్వ పాపాల నుండి కూడా విముక్తుడై పరిశుద్ధాత్ముడై సనాతన బ్రహ్మాన్ని పొందుతాడు విష్ణు సహస్రానికి సంబంధించి సాక్షాత్తు భగవంతుడు చెప్తూ ఉన్నాడు భగవానువాచ యోమాన్ నామ సహస్రేణ స్తోతుమితి పాండవ సోహమేకేన శ్లోకేన స్త ఏవ నంశయ ఎవరైతే మనస్సులో సహస్రనామాలతో నన్ను స్థుతించాలి అని ఇచ్చ కలిగి ఉంటాడో కానీ అనివార్య కారణాల చేత చేయలేకపోతాడో అలాంటి వాడు ఒక్క నామాన్ని ఒక్క శ్లోకాన్ని పఠించినా కూడా నన్ను స్థుతించినట్లే ఇందులో సహస్రనామాల్లో చెప్పినటువంటి ఫలాన్ని పొందుతాడు మనస్సులో నా మీద భక్తి ఉండడమే ముఖ్యం అని చెప్తూ ఉన్నాడు రోజు కూడా నేను సహస్రనామ పారాయణ చేయాలి చేయాలి అనుకుంటూ ఉండేవాడు అవకాశం లేనప్పుడు ఒక్క శ్లోకాన్ని పఠించినప్పటికీ కూడా సంపూర్ణ ఫలం వస్తుంది అని భగవంతుడే సాక్షాత్తు చెప్తూ ఉన్నాడు కావున మనం పైన చెప్పుకున్నటువంటి ఫలాలు కావలసినవారు పైన చెప్పుకున్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నవారు రోగాలతో ఉన్నవారు బంధింపబడినవారు భయం ఎక్కువగా ఉన్నవారు ఇంతేకాక రకరకాల బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు ప్రతిరోజు కూడా శుచియై భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రాన్ని పారాయణ చేసినట్లయితే కనుక తప్పక ఫలాన్ని పొందుతారు స్పస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి